వచ్చేసింది వచ్చేసింది, మీ సింగపూర్ చిన్నది వచ్చేసింది, మీకోసం బోలెడ్ అన్ని విషయాలు తెచ్చేసింది అండి. ఇంకా మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? చాలా మంది ఇన్స్టాలో యూట్యూబ్లో మెసేజ్ చేసి అడుగుతున్నారు సింగపూర్లో జాబ్ చేయాలంటే ఎలా రావాలి, మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఫుల్ స్టాక్ డెవలపర్గా చేసిన ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కానీ అందరూ అడిగే కామన్ క్వశ్చన్ అయితే ఒకటే, సింగపూర్లో జాబ్ సంపాదించడం ఎలా, అది ఇండియా నుంచి. నేను ఈ వీడియో మా హస్బెండ్తో చేద్దాం అనుకున్నాను ఫస్ట్, కానీ తను కొంచెం బిజీ అవ్వడం వల్ల తనని ఇంకా చాలామందిని కనుక్కొని ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాను. ఈ వీడియో చూసాక మీకు కానీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సింగపూర్లో జాబ్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకునే ముందు ఇక్కడ గవర్నమెంట్ పెట్టిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుందాం. ప్రతి కంపెనీ కూడా ఈ రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఇందులో ఫస్ట్ది ఫెయిర్ కన్సిడరేషన్ ఫ్రేమ్వర్క్. అంటే సింగపూర్లో ఎలాంటి జాబ్ ఓపెనింగ్ ఉన్నా సరే ఫస్ట్ మై కెరియర్ future.sg అనే జాబ్ పోర్టల్లో పోస్ట్ చేయాలి. కానీ ఆ వెబ్సైట్లో అప్లై చేయాలి అంటే ఇక్కడ లోకల్స్ అయి ఉండాలి. లోకల్స్ అంటే ఆల్రెడీ మా హస్బెండ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కాదు, సింగపూర్ సిటిజన్స్ పిఆర్ వాళ్ళు మాత్రమే ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోగలరు. ఈ వెబ్సైట్లోని ఆ జాబ్ ఓపెనింగ్ని 14 డేస్ ఉంచుతారు. ఆ లోపు ఇక్కడ లోకల్స్ కానీ సెలెక్ట్ అయితే ఇంకా ఆ జాబ్ మన వరకు రానట్టే. ఇన్ కేస్ 14 డేస్లో కూడా ఇక్కడ వాళ్ళు ఎవరు కానీ సెలెక్ట్ అవ్వకపోతే ఆ జాబ్ ఓపెనింగ్ని డిఫరెంట్ జాబ్ పోర్టల్స్లో పెడతారు. సింగపూర్ చాలా చిన్న కంట్రీ కాబట్టి ఎక్కువ లోకల్స్కే ప్రయారిటీ ఇస్తారు. దాని అర్థం ఫారినర్స్ని అలో చేయరని కాదు, కాకపోతే మనకు వచ్చిన ఆపర్చునిటీని క్విక్గా గ్రాప్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఈజీ టు గెట్ వర్క్ స్పాన్సర్షిప్ వీసా. యుఎస్ యూకే ఆస్ట్రేలియాలా కాకుండా ఇక్కడ సింగపూర్లో అయితే ఈజీగా వర్క్ స్పాన్సర్షిప్ దొరుకుతుంది, కానీ అది మనకు రావడమే కొంచెం కష్టం. ఎందుకంటే సింగపూర్ ఓపెన్ మార్కెట్ కదా, అన్ని కంట్రీస్ వాళ్ళు కూడా అప్లై చేస్తారు. నెక్స్ట్ది వర్క్ ఫోర్స్ రేషియో. అంటే ప్రతి కంపెనీలో కూడా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫారినర్స్ లోకల్స్ అనే రేషియో మెయింటైన్ చేయాలి. ప్రతి కంపెనీలో కూడా కేవలం ఇంత పర్సెంటేజ్ మాత్రమే ఫారినర్స్ ఉండాలని ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్కి 20% ఫారినర్స్ ఉండాలి అంటే 100 మెంబర్స్కి 20 మెంబర్స్ మాత్రమే ఫారినర్స్ ఎలిజిబుల్. ఫారినర్స్ అంటే ఓన్లీ ఇండియన్సే కాదు, అన్ని కంట్రీస్ వాళ్ళు కూడా. ఈ రేషియో అనేది కంపెనీ బట్టి ఇండస్ట్రీ బట్టి మారిపోతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అయితే ఫారినర్ రేషియో రోజు రోజుకి తగ్గిపోతుంది, అందుకే ఎంత తొందరగా అయితే అంత తొందరగానే అప్లై చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ తక్కువ, సాలరీస్ ఎక్కువ, అందుకే ప్రపంచంలో అందరూ కూడా సింగపూర్లోనే జాబ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. దీనివల్ల మనకైతే ఇంకొంచెం కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. అలా అని మనకు జాబ్ రాదని కాదు, కొంచెం జాగ్రత్తగా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటి వరకు కూడా రూల్స్ గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇక్కడ జాబ్ కొట్టాలంటే మనకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటో తెలుసుకుందాము. అందులో ఫస్ట్ది కమ్యూనికేషను. సింగపూర్ నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ అయితే వచ్చుండాలి. ఇంగ్లీష్ అంటే మరీ ఫ్లూయెంట్గా కాకపోయినా మనం కమ్యూనికేట్ చేయగలిగేటట్టు ఉండాలి. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మన గ్రాడ్యుయేషన్ ఎలాగే ఇంగ్లీష్ మీడియంలోనే చేస్తుంటాం కాబట్టి ఎలాంటి ఇంగ్లీష్ ఎంట్రన్స్ టెస్ట్లో రాయనవసరం లేదు, అంటే ఐఎల్స్ కానీ టోఫిల్స్ కానీ ఎలాంటివి రాయనవసరం లేదు ఇక్కడ రావడానికి. ఇంకా సెకండ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్. ఇండియాలో ఉన్నవాళ్ళు ఫ్రెషర్గా ఇక్కడ జాబ్ కొట్టాలంటే చాలా అంటే చాలా కష్టం, మినిమం 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ ఉన్నా 10 ఇయర్స్ ఉన్నా వీళ్ళు ఫస్ట్ టైం ఆఫర్ చేసే సాలరీలో అంత ఎక్కువ డిఫరెన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి 2 ఇయర్స్ తర్వాత ఇక్కడ రావాలనుకుంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా అప్లై చేసుకోవడం బెటర్. ఇక్కడికి వచ్చాకైతే మంచి గ్రోత్ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ స్కామ్స్ చాలా జరుగుతున్నాయి, సో మీరు చాలా అలర్ట్గా ఉండాలి. వీలైనంత వరకు కూడా డబ్బులు కట్టకుండానే ట్రై చేయండి. ఒకవేళ ఖచ్చితంగా కట్టాల్సి వస్తే అది ఆథరైజ్డా కాదా అని చూసుకొని మరీ కట్టండి. ఈ విషయంలో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అయితే ఇప్పుడు అన్నింటికన్నా ఇంపార్టెంట్, అసలు ఇక్కడ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి. చాలా మంది జాబ్స్కి అప్లై చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్లే మంచి ఆపర్చునిటీస్ని మిస్ అయిపోతూ ఉంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ది లింక్డ్ఇన్. అందరికీ దీని గురించి తెలుసు, కానీ దాన్ని మనం ఎలా యూజ్ చేస్తున్నా అన్న దాన్ని బట్టి కాల్స్ రావడం రాకపోవడం అనేది డిపెండ్ అవుతుంది. ఇందులో ఫస్ట్ది అప్డేటెడ్ ప్రొఫైలు. మనమైతే ఖచ్చితంగా కరెంట్ స్కిల్స్, అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా అన్నీ అప్ టు డేట్ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ అందరం చేస్తాము, దీంతోపాటు ఫార్మల్ ఫోటో కూడా పెట్టాలి. ఇంకొకటి బ్యానర్. మనం మంచి బ్యానర్ని ప్రిపేర్ చేసుకోవాలి. క్యాన్వా వాట్లా అయితే ఈజీగా ఫ్రీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల హెచ్ఆర్కి మన ప్రొఫైల్ ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సెకండ్ది జాయినింగ్ గ్రూప్స్. అంటే మన ప్రొఫైల్కి ఎక్స్పీరియన్స్కి స్కిల్స్కి మ్యాచ్ అయ్యే రిలవెంట్ గ్రూప్స్లోనే జాయిన్ అవుతూ ఉండాలి. ఈ గ్రూప్స్లో అంటే మన అచీవ్మెంట్స్ అన్నీ కూడా షేర్ చేసుకోవాలి. అంతేకాకుండా వేరే వాళ్ళు పోస్ట్ చేసిన వాటన్నిటికీ కూడా కామెంట్ చేస్తూ ఉండాలంట. అండ్ దీని ద్వారా ఏంటంటే మనం కూడా యాక్టివ్గా ఉన్నట్టు ఉంటుంది కదా.
ఈ గ్రూప్స్ లోని మన అచీవ్మెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేయాలి. అంతే కాకుండా ఎవరైనా షేర్ చేసిన పోస్ట్ కి మనం కామెంట్ చేయడం అంటే జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా కూడా మనం అందరికి తెలుస్తాము. ఇంకా థర్డ్ ది రైట్ ఆర్టికల్స్, అంటే మన ప్రొఫైల్ తగ్గట్టు ఆర్టికల్స్ రాస్తూ ఉండడం వల్ల కూడా రిక్రూటర్స్ కి మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అంట. ఇంకా ఫోర్త్ ది అప్లై ఫర్ రిలెవెంట్ జాబ్. ఇవన్నీ చేశాక మనం నెక్స్ట్ చేయవలసిన పని ఇంకా జాబ్స్ కి అప్లై చేసుకోవడమే. అప్లై చేయడం అంటే ఏ జాబ్ పడితే ఆ జాబ్కి అప్లై చేయకుండా మనకు సూట్ అయ్యే రిలెవెంట్ జాబ్కి మాత్రమే అప్లై చేయాలి. కేవలం అప్లై చేసి ఊరుకోకుండా ఈ జాబ్ పోస్ట్ చేసిన హెచ్ఆర్తో కానీ లేదంటే రిక్రూటర్స్తో కానీ నెట్వర్క్ బిల్డ్ చేసుకొని పర్సనల్గా చాట్ చేయడం వల్ల కూడా ఈ ఆపర్చునిటీ కాకపోయినా నెక్స్ట్ ఆపర్చునిటీకి అయినా మనల్ని కన్సిడర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా కన్సల్టెన్సీస్కి లక్ష లక్షలు కట్టే కంటే మనం ప్రీమియం ట్రై చేయడం బెటర్ ఈ లింక్డ్ఇన్లో. చాలా మందికి తెలీదు ఇందులో 1 మంత్ ఫ్రీ ట్రయల్ ఉంటుందని. ఈ ఒక్క మంత్ చాలు చాలా మందికి జాబ్ కొట్టడానికి. అయితే ఇంకా నెక్స్ట్ ది రెస్పాన్స్. మనం జాబ్ కి అప్లై చేసి ఊరుకుంటాము కానీ రిక్రూటర్స్ బేసిక్ డీటెయిల్స్ పంపించమని ఈమెయిల్ చేస్తే మనం చూసుకోము. సో ఎప్పటికప్పుడు ఈమెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి, అంటే రోజు చెక్ చేసుకుంటూ వాటికి రెస్పాన్స్ ఇస్తూ ఉండాలి. ఇంకా సెకండ్ ది కన్సల్టెన్సీస్. కన్సల్టెన్సీస్ అంటే మనీ పే చేస్తే జాబ్ ఇచ్చేవైతే కావు. మరి ఇవేంటంటే వీసా అనేది మనకి కన్సల్టెన్సీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం క్లయింట్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేయాలి, అంటే క్లయింట్సే శాలరీ అనేది కన్సల్టెన్సీస్ పంపిస్తే కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారు కొంచెం కమిషన్ తీసుకొని మనకు పే చేస్తారు. సింగపూర్లో కొన్ని ఫేమస్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ వెబ్సైట్స్లో కూడా వెళ్ళి రిజిస్టర్ అయ్యి అప్లై చేయండి. దీనివల్ల ఏంటంటే వాళ్ళ డేటాబేస్లోని మన ప్రొఫైల్ సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ టైం ఏ ఆపర్చునిటీ వచ్చినా ఫస్ట్ వాళ్ళ డేటాబేస్లోనే సెర్చ్ చేసి దొరకకపోతేనే బయట సెర్చ్ చేస్తారంట. సో ఇందులో కొన్ని ఫేమస్ కన్సల్టెన్సీస్ నేను పక్కన లిస్ట్ పెడుతున్నాను, చూడండి. ఇంకా నేను చెప్పే టిప్స్ ఏంటంటే మీ ప్రొఫైల్ ఎప్పుడు కూడా వీలైనంత షార్ట్గా ఉండేటట్టే చూసుకోండి. అంటే అనవసరమైన విషయాలన్నీ తీసేసి ఓన్లీ లేటెస్ట్ ప్రాజెక్టు అండ్ కరెంట్ స్కిల్స్ మాత్రం ఉండేటట్టు చూసుకోండి. అంతేకాకుండా కవర్ లెటర్ సింపుల్గా రెడీ చేయండి. ఇది చూడగానే రిక్రూటర్స్కి మన ప్రొఫైలు స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ గురించి ఈజీగా అర్థమవ్వాలి. ఇంకా థర్డ్ ది జాబ్ పోర్టల్స్. ఇక్కడ లింక్డ్ఇన్తో పాటు మోనిస్టర్, ఇండీడ్ అని కొన్ని జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. నేను వాటి లిస్టు పక్కన పెడుతున్నాను, చూడండి. ప్రతి కంట్రీకి కూడా కంట్రీ బేస్డ్ జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్కి మోనిస్టర్ ఉంది కదా, మోనిస్టర్ ఇండియాలో వేరు సింగపూర్లో వేరు, అంటే monister.sg అంటారు ఇక్కడ. సో మనం జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు మోనిస్టర్లోని అది ఇండియన్ మోనిస్టరా లేకపోతే monister.sg అనేది ఒకసారి చూసుకోండి. సింగపూర్లో మోనిస్టర్నే ఫౌండిడ్గా చేంజ్ చేశారు. నన్ను చాలామంది ఇన్స్టాలో మెసేజ్ చేసి అడుగుతున్నారు ఫౌండిట్ని ట్రస్ట్ చేయొచ్చా, మనీ పే చేసి జాబ్ సెర్చ్ చేసుకోవచ్చా ఫౌండిట్లో అని అడుగుతున్నారు. మోనిస్టర్ మనకు తెలిసిన కంపెనీ కదా, అదే ఫౌండెడ్గా మారింది కాబట్టి ట్రస్ట్ చేయొచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ముందే మనీ పే చేసి జాబ్ సెర్చ్ చేసుకునే కంటే 1 మంత్ ఫ్రీ ప్రీమియం ఉంటుంది, అది ట్రై చేయండి. సో ఈ ప్రీమియం ట్రై చేయడం వల్ల మనకు తెలుస్తుంది కదా ఈ ప్రీమియం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, దీంట్లో అసలు ఏ బెనిఫిట్స్ ఉన్నాయని ముందే మనకు తెలుస్తుంది. సో ఈ 1 మంత్ వాడిన తర్వాత మనం నిజంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చా లేదా అని తర్వాత మనం డిసైడ్ అవ్వచ్చు. దాన్ని బట్టి మనం సబ్స్క్రిప్షన్ తీసుకుని అప్పుడు జాబ్ సెర్చ్ చేసుకుందాము. కరెక్ట్గా ట్రై చేయలే కానీ మోనిస్టర్లోని 1 మంత్లోనే జాబ్ కొట్టొచ్చంట. నాకు తెలిసిన వాళ్ళు మోస్ట్లీ లింక్డ్ఇన్ ఈ మోనిస్టర్ ద్వారానే వచ్చారు. నేను ఇందాక చెప్పాను కదా 14 డేస్ తర్వాత ఈ జాబ్ ఓపెనింగ్స్ అన్నీ కూడా జాబ్ పోర్టల్స్లో పెడతారని. సో అవి ఈ జాబ్ పోర్టల్స్లోకి వచ్చిన తర్వాత మనమైతే ముందు వీటన్నింటిలోకి వెళ్ళి అప్లై చేసేయాలి. ఇంకో విషయం ఏంటంటే వన్స్ ఈ జాబ్ పోర్టల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడుండి వర్క్ చేస్తున్న ఫారినర్స్ అండ్ ఇండియాలో వర్క్ చేస్తున్న వాళ్ళు అందరూ ఒకటే దీనికి అప్లై చేయడానికి. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఫారినర్స్కి అయితే కొంచెం ఈజీ అవుతుంది జాబ్ చేంజ్ అవ్వడానికి. అదే ఇండియాలో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయాలంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసిన కంపెనీ వాళ్ళకి గవర్నమెంట్కి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ రోల్కి పనికిరారు, మేము తీసుకొచ్చే వాళ్ళే పెద్ద తోపు అన్నట్టు గవర్నమెంట్కి ప్రూవ్ చేయాలి. అప్పుడు గవర్నమెంట్ మనల్ని ఇక్కడ తీసుకురావడానికి అప్రూవ్ చేస్తుంది. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ కాంట్రాక్ట్ జాబ్సే ఉంటాయి, అంటే 6 మంత్స్కి, 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు ఇలా ఉంటాయి కాంట్రాక్ట్. ఇలా కాంట్రాక్ట్ జాబ్ అయినా పర్వాలేదు, అప్లై చేయండి. ఎందుకంటే మనం వన్స్ ఇక్కడికి రావడమే చాలా కష్టము, ఇక్కడికి వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత ఈజీగా చేంజ్ అయిపోవచ్చు. సో కాంట్రాక్టా పర్మనెంటా అని పక్కన పెట్టి మనమైతే డైలీ రెజ్యూమ్ని అప్డేట్ చేసి అప్లై చేయడమే. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇండియాలో చాలా కంపెనీస్ 3 మంత్స్ కదా నోటీస్ పీరియడ్ ఉంటాయి, కానీ సింగపూర్లో మోస్ట్లీ 1 మంతే నోటీస్ పీరియడ్ ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టరే, ఎందుకంటే వీళ్ళకి ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు కావాలంటే మనల్ని కన్సిడర్ చేయకపోవచ్చు. సో వెంటనే 3 మంత్స్ నోటీస్ పీరియడ్ అని చెప్పడం అంత మంచిదేం కాదు. సో ఈ నోటీస్ పీరియడ్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నన్ను ఇన్స్టాలో కాంటాక్ట్ అవ్వండి, మీకు షేర్ చేస్తాను. ఇంకా 4th ది రిఫరల్స్. రిఫరల్స్ని అంత తక్కువ ఉంచిన వేయద్దు,
సింగపూర్ లో చాలా జాబ్స్ జాబ్ పోర్టల్ లో పోస్ట్ చేయకుండానే ఫిల్ అయిపోతూ ఉంటాయి. ఈ రిఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూస్ కూడా అంత కష్టంగా ఉండకపోవచ్చు. ఇంకా మీరు ఇండియాలో వర్క్ చేసిన మేనేజర్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఇక్కడ ఉంటే రిఫరల్ అడగండి. అంతేకాకుండా ఈ రిఫరల్ ప్రాసెస్ మిగతా దాంతో పోల్చుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఒకవేళ మీకు ఫ్రెండ్స్ కానీ లేదంటే ప్రీవియస్ కంపెనీ వాళ్ళు కానీ ఎవరు తెలియకపోయినా లింక్డ్ఇన్లోని నెట్వర్క్ బిల్డ్ చేసుకుని వాళ్ళనైనా రిఫరల్ అడగచ్చు. ఒక్కోసారి కంపెనీ వాళ్ళే రిఫరల్ ప్రోగ్రామ్ రన్ చేస్తుంటారు, సో మిమ్మల్ని రిఫర్ చేయడం వాళ్ళకు కూడా అడ్వాంటేజే. ఇంకా ఫిఫ్త్ది డైలీ రొటీను. వీటన్నింటితో పాటు ప్రతిరోజు ఉదయాన్నే నేను ఇప్పుడు చెప్పబోయేవి స్టెప్ బై స్టెప్ 1 మంత్ ఫాలో అయ్యి చూడండి. ఇందులో ఫస్ట్ ఏంటంటే జాబ్ పోర్టల్స్ ఓపెన్ చేసి జాబ్స్కి అప్లై చేస్తూ ఉండడం. ఇక్కడ నేను చెప్పినట్లు ఓన్లీ రెలవెంట్ జాబ్స్కి అప్లై చేయండి, అన్నింటికి అప్లై చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఏంటంటే ప్రొఫైల్ని అప్డేట్ చేయడము. ప్రతిరోజు ఏముంటుంది ప్రొఫైల్ని అప్డేట్ చేయడానికి అనుకుంటున్నారేమో, ఏదో ఒకటి కామా పెట్టడమో, స్పేస్ పెట్టడమో, లేదంటే నెక్స్ట్ రోజు అవి తీసేయడమో, లేదంటే డిస్క్రిప్షన్ని చేంజ్ చేసి రాయడము, ఇలా ఏదో విధంగా మాత్రం అప్డేట్ చేస్తూనే ఉండాలి ప్రొఫైల్ని. దీనివల్ల ఏంటంటే మనది రీసెంట్గా అప్డేట్ చేసినట్టు కనిపిస్తుంది రిక్రూటర్స్కి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఈమెయిల్ ఓపెన్ చేసి మనకు వచ్చిన జాబ్ ఈమెయిల్స్ అన్నింటికి కూడా నీట్గా రెస్పాండ్ అవ్వాలి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఎప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినా వీలైనంత తొందరగా స్లాట్ పెట్టించుకోవడం బెటరు. ఎందుకంటే కంపెనీస్ మాత్రం ఎప్పుడు లోకల్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఇక్కడ. సో మనం 1 వీక్ లేట్ చేసినా ఆలోపు వేరే వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మనం ఫారినర్స్ కాబట్టి మిగతా వాళ్ళందరికంటే కూడా ఎక్కువ అప్లై చేస్తూ ఉండాలి జాబ్స్కి. ఒక్క జాబ్ మిస్ అయినా అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు, కంటిన్యూస్గా ట్రై చేయండి. మీకు విక్రమార్కుడు బేతాళుడుగా తెలిసే ఉంటుంది. బేతాళుడు ఎన్నిసార్లు విసిగించి చెట్టెక్కేసినా సరే విక్రమార్కుడు మాత్రం వెళ్ళి రిటర్న్ తీసుకొస్తూనే ఉన్నాడు. అందుకే అతనికి పట్టువదలని విక్రమార్కుడు అని పేరు. సో మనం కూడా పట్టువదలకుండా ట్రై చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇప్పటి వరకు చెప్పింది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా కావాలన్నా, ఇంకా నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాలో కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఇంకా అవసరమైతే మీ డౌట్స్ అన్నీ కూడా మా హస్బెండ్తోనే డైరెక్ట్గా క్లియర్ చేయిస్తాను. మీరు ఇంకా జాబ్ సెర్చ్లో డిఫికల్టీస్ ఫేస్ చేస్తే మాకు చెప్పండి, మాకైతే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. మీ అందరికీ సింగపూర్ చిన్న తరపున ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సింగపూర్ ఫ్యూచర్ జాబ్. ఇదండి ఈరోజు వీడియో, నచ్చిందా? అయితే మరిన్ని సింగపూర్ విశేషాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులుగా చేరుకోండి. సైనింగ్ ఆఫ్ మీ సింగపూర్ చిన్నది.